నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్రెడ్డి పాల్గొన్నారు. కోడూరు, వెంకన్నపాలెం, పాపిరెడ్డిపాలెం, పేడూరు, వరిగొండ గ్రామాలలోని లబ్దిదారులకు ఆయన పెన్షన్లు అందజేసి సాల్వాలతో సత్కరించారు. ఆయన లబ్దిదారుల్ని ఎంతో ఆప్యాయంగా పలకరించి, "తాత, ఈ నెల మీకు 7,000 రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చారని తెలియజేశారు." ఈ సందర్భంగా సోమిరెడ్డి రాజగోపాల్రెడ్డిని ఎన్3 న్యూస్ ప్రతినిధి కల్పన పలకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్ల పండుగ మొదలైందనే చెప్పుకోవచ్చు. జూలై 1వ తారీఖున తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. చంద్రబాబు నాయుడు గారు గుంటూరులో లబ్ధిదారులకు తానే స్వయంగా పెన్షన్ పంపిణీ చేసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులు, వృద్ధులు, మహిళలు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు ఇలా 61,52,946 మందికి పెన్షన్లు అయితే పంపిణీ చేయనున్నారు. తోటపల్లి గూడూరు మండలంలో 7,483 పెన్షన్దారులు ఉండగా వారికి 5,21,45,000 రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేయనున్నారు. సోమిరెడ్డి చంద్రబాబు ఇప్పటికే సర్వేపల్లి నియోజకవర్గంలో గూడూరు మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తోటపల్లి గూడూరు మండలంలో ప్రస్తుతం సోమిరెడ్డి రాజగోపాల్రెడ్డి కోడూరు, వెంకన్నపాలెం, పేడూరు, పాపిరెడ్డిపాలెం గ్రామాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇప్పుడు వరిగొండ గ్రామానికి విచ్చేయనున్నారు. పెన్షన్లకి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్కి తేడా ఇది. వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్లు ఇచ్చాము పట్టణంలోకేమో అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకోవడం ఎక్కువ ఉన్నది, కానీ లబ్ధిదారులకి ఇంటికి వచ్చి ఇచ్చాము అని చెప్పారు. ఎలక్షన్ టైంలో ముఖ్యంగా వైసీపీ నాయకులు ఒక గేమ్ ఆడారు, అవ్వాతాతలను మోసం చేయడానికి ఆ పెన్షన్లు వాలంటీర్లు చేత ఇవ్వకుండా మిగతా వాళ్ళ చేత ఇప్పించుకోండి అని చెప్పి కోర్టులో ఆర్డర్ ఇచ్చినప్పుడు దాన్ని వాళ్ళని మోసం చేస్తూ చంద్రబాబు నాయుడు ఆపించాడు, మీరు బ్యాంకుల దగ్గరికి పోండి అడ్డు అని చెప్పి వాళ్ళ పాప ఎండలో తిప్పొచ్చాడు. ఇప్పుడు ఎంత నీట్గా 6 గంటలకు మొదలైంది సచివాలయం సిబ్బంది సో నీట్గా అందరికీ ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తా ఉన్నారు. ఈ ఇదే విధంగా ఆయన జగన్మోహన్ రెడ్డి చేస్తుండొచ్చు, ఆయన అక్కడ ఫెయిల్ అయ్యాడు. మోసం చేసి ఓట్లు ఇచ్చుకున్నాడు, ప్రజలకు అర్థమైపోయింది. ఆయన ప్రభుత్వం అందించారు, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఏ విధంగా ప్రామిస్ చేశారు ఆ విధంగా 7,000 ఫస్ట్ మంత్ మనం 7,000 పెన్షన్ ఇస్తున్నాము. నెక్స్ట్ మంత్ నుంచి 4,000 ప్రతి ఒక్కరికి 4,000 చొప్పున పెన్షన్ పెంచి ఇస్తాం. ప్రతి అవ్వాతలకి ఇంటికే వెళ్ళి ఇస్తాము, ఈ సచివాలయ సిబ్బంది ద్వారానే ఇప్పిస్తాం. లబ్ధిదారులు చాలా హ్యాపీగా ఉన్నారమ్మా, అవ్వాతల మొహాలు చూస్తే వాళ్ళని చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. గతంలో ఇన్ని రేట్లు పెరిగిపోయినాయి, మేము ఎట్లా బతకాలనుకుంటా ఉన్నారు. గతంలో కూడా 14 నుంచి 19, 2,000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు రేట్లకి ప్రకారంగా ఇప్పుడు 4,000 చేస్తే కానీ అవ్వాతాతలు హ్యాపీగా ఉండలేరనే ఉద్దేశంతో చేశారు. అదొకటే కాదమ్మా, మనకి వికలాంగులకి 6,000 చేశారు పెన్షన్, పూర్తిగా బెడ్ రిడెన్ కంప్లీట్ ఫుల్లీ ప్యారలైజ్డ్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి 15,000 చేశారు. ఈ డయాలసిస్ ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఉన్న పేషెంట్స్కి 10,000 చేశారు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ పేదవాడు ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం ప్రమాణంగా పేదలను ఆదుకునే దానికి 15,000 అవునమ్మా. అంతే, మొదటి ఆయన మొదటి సంతకమే ఈ 5 విషయాల్లో తీసుకొచ్చారు. పెన్షన్ 4,000 చేయడం, దాని తర్వాత ప్రతిదీ ఇప్పుడు అన్న క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరిస్తారు. ఆయన చేసిన ప్రతి ఒక్క ప్రామిస్ నిలబెట్టుకుంటారు. మన ప్రభుత్వం మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతల్లో చూపించే ప్రభుత్వం. ఒక్క సంక్షేమమే కాదు, అభివృద్ధిని కూడా చూపిస్తారు. మళ్ళీ రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తాయి, భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తాయి, మన ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం నుంచే ఈ పథకాలన్నీ బ్రహ్మాండంగా జరిపిస్తారు. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన పెన్షన్ల ప్రక్రియ కొంతమేర ఆలస్యం అవుతూ ఉంది. సర్వర్లు సరిగా పనిచేయకపోవడంతో సిబ్బంది కొంతమేరకు ఇబ్బందులు పడుతూ ఉన్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ సాయంత్రం 5 గంటల లోపల 90% వరకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అయితే పూర్తి చేస్తామని అధికారులు చెబుతూ ఉన్నారు. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా
1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.